విశ్వాస గృహము అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని నామమున మీకు వందనములు తెలుపుచున్నాము. ఈ విశ్వాస గృహము అనే కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలులు పొందుకొనవలసిందిగా కోరుచున్నాము. ముందుగా మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము మెలిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము మెలిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు నెమ్మది కలుగ చేయువాడే నమ్మదగిన వాడే నల్లు దిశలా నెమ్మది కలుగ చేయువాడే నా జీవతము జీవితమంతా అనుసరించినాడే నా ఖైదీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే నా జీవతము జీవితమంతా అనుసరించినాడే నా ఖైదీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు పరిశుద్ధుడైన యేసయ్య కృప కలిగిన యేసయ్య ఆయనను వేడుకుంటే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నా కై కొరడాల దెబ్బలను అనుభవించినాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా అనుసరించినాడే నిలువెల్ల సిలువలు అడిగి కరిగినాడే శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు ఆయన పునరుత్డు మరణము గెలిచిన దేవుడు పునరుద్ధానుడే జయశీలి మృతిని
జయించి లేచినాడే పునరుద్ధానుడే జయసిని మృతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము నిచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము నిచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన మీ అందరికీ ఈ వాక్యమును చూస్తున్నటువంటి ఈ వాక్యమును మన ప్రోగ్రామ్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 28:20 రాయబడింది. ఏమని రాయబడిందంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు. మీరు నాయన మాతో మీరు ముఖాముఖిగా మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మలను మీరు దర్శించండి. నీ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ బలపరచండి అయ్యా, స్థిరపరచండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలందరినీ నాయన మీరే బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. ఈ మాట దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. చూడండి, ఎవరెవరో ఎలా ఎలానో మాట్లాడితే ఆ మాటలు చాలామంది నమ్ముతారు. దేవుని యొక్క మాటలు నమ్మరు. దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ఆ మాటలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి, వాక్య రూపంలో లిఖించబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, చాలామంది ధనవంతులు కావాలని, చాలామంది అభివృద్ధి పొందాలని, ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటారు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం రాయబడుతుందంటే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఎవరు నమ్మకంగా ఉంటారు భూమి మీద? చూడండి, ప్రతి మాటలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, మనం చేసే పనిలో కానీ నమ్మకంగా పనిచేస్తున్నావా? నమ్మకంగా మాట్లాడుతున్నావా? నమ్మకంగా ప్రవర్తిస్తున్నావా? నమ్మకంగా నడుస్తున్నావా? ఆలోచించండి. మనం ఈ దైనందిన జీవితంలో ఒక నమ్మకం అనేది ఇంపార్టెంట్. అందుకే అంటారు, బిలీవ్ ఇన్ ద బెస్ట్ అంటారు. అంటే నమ్మకమైంది, శ్రేష్టమైంది కొనమంటారు ఎక్కడన్నా షాపులో ఒకటికి వెళ్తే. దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్ను ఇతరులు చూసి ఇతను నమ్మకమైన వాడు అంటున్నారా? నువ్వు చదివే ఆ చదువు స్కూళ్ళలో, కాలేజీలలో, యూనివర్సిటీలలో, నువ్వు చేసే ఉద్యోగంలో నీపై అధికారులు నిన్ను నమ్మకసరి అని అంటున్నారా? ఒకసారి దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలిచాడు. అదే టైంలో ఇంకొక వ్యక్తిని అంటున్నాడు, చెడ్డదాసుడు అని పిలిచాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మనకు కావాల్సింది నమ్మకం కావాలి. ఒక క్రైస్తవుడిని చూస్తే నమ్మకస్తుడు అనాలి. ఒక కుటుంబంలో నీ తల్లిదండ్రులు నిన్ను చూసి నమ్మకస్తుడు అనాలి. ఒక ఆఫీసులో ఉద్యోగస్తులు మీ ఆఫీసులో నమ్మకస్తుడు అనాలి. నువ్వు చేసే చదువులు ఎక్కడైనా సరే, నీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నమ్మకం. అంటే నిన్ను నమ్మాలి మొట్టమొదట. నిన్ను నమ్మాలి అంటే నమ్మకంగా బ్రతకాలి.
దేవుని కొరకు మనం నమ్మిన మన దేవుని కొరకు మనం నమ్మకంగా బ్రతకాలి. అందుకే అంటాడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా హల్లెలూయా. నమ్మకం దానికి వచ్చేటువంటి బెనిఫిట్స్ మెండైన దీవెనలు. హల్లెలూయా. మెండైన దీవెనలు, దీవెనలు కావాలంటే నమ్మకంగా బ్రతకాలి, నమ్మకంగా జీవించాలి. మన దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, అప్పుడు నీకేమొస్తాయి అంటే దీవెనలు కలుగుతాయి. హల్లెలూయా. మొట్టమొదటిది దేవుని నమ్మిన వారికి, దేవుని నమ్మిన వారికి కలిగేటువంటిది మొట్టమొదటిది దీవెన. హల్లెలూయా. అది ఆశీర్వాదం, అది గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చేది. ఎవరి దగ్గరకు వెళితే, ఎవరి దగ్గర నిలబడితే, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు ఆ దీవెన రాదు. దేవుడు అంటున్నాడు ప్రపంచంలో ఉన్న ప్రజలారా, మీరు నన్ను నమ్మండి, నేను మీకు దీవెనలు ఇస్తాను. హల్లెలూయా. నేను మీకు ఆశీర్వాదాలు ఇస్తాను. హల్లెలూయా. నేను మీకు సంపదలను ఇస్తాను. హల్లెలూయా. మీకు కీర్తిని, ప్రఖ్యాతిని, మంచి పేరును మీకు ఇస్తాను, నన్ను మీరు నమ్మండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి ఉంది, దానిని బట్టి మనం నమ్ముతాం. అందుకే బైబిల్లో ఇంకొక మాట రాయబడింది, యెషయా గ్రంథంలో రాయబడింది, 49:7 రాయబడింది. ఏమని రాయబడింది తెలుసా? నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇదిగో నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎస్, మనుషుల దగ్గర కొంత నమ్మకంగా ప్రవర్తిస్తారు మనుషులు. ఎదుట మనుషులు పోయిన తర్వాత మరొక రకమైన ఆ ప్రవర్తన వస్తుంది. చాటుగా అదొక ప్రవర్తన, పబ్లిక్లో అదొక ప్రవర్తన, ప్రజల ముందు ఒక ప్రవర్తన చూడండి. కానీ ఆకాశం నుండి దేవుడు అందరినీ పరిశీలిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆయన ఎవరనుకుంటున్నారంటే ఆయన సర్వాంతర్యామి, ఆయన కనుదృష్టి లోకమంతట సంచారం చేస్తూ ఉంది. ఆయన సర్వసృష్టికి కారణభూతుడు, ఆయనకి ఎక్కడ కనిపించకపోదు. అందుకే దావీదు మహారాజు అంటాడు నా దాగు చోటు నీవేనయ్యా. హల్లెలూయా. నేను సముద్రంలోకి వెళ్ళినా, అగాధంలోకి వెళ్ళినా, కొండల మీదకి వెళ్ళినా, పర్వతాలకు వెళ్ళినా, నీవు నన్ను చూస్తూనే ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. అంటే మన దేవుడు ఆయన ఆకాశం నుండి అందరినీ పరిశీలన చేస్తున్నాడు. నమ్మితే నువ్వు దేవుని దీవెనలు పొందుకుంటావు. నీ భర్త ఎడల, నీ భార్య ఎడల, నీ పిల్లల ఎడల, నీ కుటుంబం ఎడల, నమ్మకస్తులు ఎడల. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒక్కసారి మనసు పూర్వకంగా నువ్వు గమనించు, నీ అంతరాత్మ ద్వారా గమనించు, ఒక్కసారి నువ్వు గమనించు. నమ్మకమైన వారికి నేను దీవెనలు మెండుగా ఇస్తానంటున్నాడు. నా యొద్ద నివసించాలంటే దేవుని యొద్ద నివసించాలి. నా యొద్ద నివసించినట్లు లోకములో నమ్మకాసులైన వారిని కనిపెడుచున్నాను. హల్లెలూయా. రెండో పాయింట్, దేవుడు అంట ఆయన యొద్ద నివసించాలి. దేవుని నివసించాలంటే ఎట్లా ఉండాలంట? నమ్మకం కలిగి ఉండాలి. నువ్వు నీ జనుల మధ్య, నీ ప్రజల మధ్య, నీ ఆఫీసులో నువ్వు నమ్మకంగా లేనివి, నువ్వు దేవుని యొద్ద నమ్మకంగా ఎలా బ్రతకగలవు? దేవుడు నిన్ను ఎలా సెలెక్ట్ చేసుకోగలడు? ఆయన యొద్ద నివసించాలంటే నమ్మకం కావాలి. హల్లెలూయా. చిన్నదానిలోనే నమ్మకం నిన్ను పెద్దవాటి మీద నియమించగలదు. హల్లెలూయా. కొంచెంలోనే నమ్మకం అనేకమైన వాటి మీద నిన్ను నియమించగలదు. చిన్నదానిలోనే నువ్వు నమ్మకాన్ని కోల్పోతే నీకు వచ్చేటువంటి ఆ వాల్యుబుల్ గిఫ్ట్స్, ఆ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్కి నువ్వు కోల్పోయే అవకాశం ఉంటుంది. గమనించాలి. యెషయా అంటున్నాడు నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. ఎస్, దేవుడు నమ్మకస్తులను కనిపెడుతుంది. ఆ నమ్మకస్తులు నువ్వు ఉన్నావా? ఆ క్వాలిటీస్లో నువ్వు ఉన్నావా? దేవుణ్ణి మోసం, మనుషుల్ని మోసం, అందరినీ మోసం చేస్తున్నావా? ఏదో పైకి భక్తిగా ఉండి లోపల ఏదేదో క్రియేట్ చేసుకొని అది అనవసరం. అందుకే భక్తుడు అంటాడు అయ్యా చేదైన వేరు నాలో మలసి నన్ను కలవరపరచకుండా నన్ను ఉంచయ్యా అంటాడు. చేదైన వేరు. హల్లెలూయా.
ఆ అపనమ్మకం, ఆ అవిశ్వాసం దేశంలో నమ్మకస్తులైనవన్నీ మన దేవుడు కనిపెడుతున్నాడు. ఆయన వద్ద నివసించినట్లు నువ్వు నమ్మకంగా బ్రతుకుతావా? బ్రతకాలి. నీకు దీవెనలు కావాలి, నువ్వు గొప్పగా ఎదగాలంటే మొట్టమొదట నమ్మకంగా. అందుకే దేవుడు అన్నాడు, దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 121:1 అంది, యెహోవా యందు నమ్మకి ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యందు నమ్మకం? యెహోవా యందు నమ్మకి ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారు. వేరే వాటి మీద నమ్మకాన్ని పెట్టుకొని అదే గురి అని, అదే స్థిరత్వం అని, అదే శాశ్వతం అని ఈ లోకాన్ని మధ్యలో కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లోకాన్ని విడిచి అగాధంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ లోకాన్ని నమ్ముకొని జలసమాధి అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనుషులను నమ్ముకున్నా, అందుకే అంటాడు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముకున్నట ఆశ్రయం. హల్లెలూయా. యెహోవాను నమ్ముట అది మేలు. ఆయన నమ్ముకున్నట నీకు ఆశీర్వాదకరం. మనుషుల సాయం కాదు, కానీ దేవుని దగ్గరికి రా, దేవుని నమ్ముకో. యెహోవాను నమ్ముకుంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. అందుకే అంటాడు, ఇదిగో యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారు. హల్లెలూయా. కొండ కదిలిద్దే, కొండ కదలదు. సియోను కొండవలే, అంత మంచి మాట. ఆయన నమ్మక ఉంచుకున్నవారు, ఆయన నమ్మినవారు యెహోవా యందు నమ్మిక ఉంచాలి. దేవుని బిడ్డ, దేవునిగా పిలువబడుతున్న, దేవుని జనాంగంగా పిలువబడుతున్న క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, ఒక్కసారి ఈ మాట మీరు వినాలి. ఏమంటున్నాడంటే, కదలక నిత్యము సియోను కొండవలే ఉంటావు. హల్లెలూయా. గట్టిగా పటిష్టంగా మనం నిలబడతాం. యోబు కదలకుండా ఉన్నాడు. యోబు కదలలేదు. యోబుని అందుకే అంటాడు, నీతిమంతుడైన యోబు అన్నాడు. హల్లెలూయా. యోబు కదలని సియోను కొండవలే ఉన్నాడు. యోబు నమ్మకంగా బతికాడు. అందుకే యూజు దేశం అంది, యోబు నమ్మకమైన వాడేనా అంది. దేవుని ఎందు భయం భక్తి కలిగిన వాడే, చెడుతనం విసర్జించిన వాడని రాయి. యోబు కదిలాడా? యోబు భక్తుడు కదలలేదు. అలా కుటుంబాన్ని దేవుడు అట్లాగా ఆశీర్వదించి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మూడో మాట, కదలక నిత్యము సియోను కొండవలే ఉంటాం. నీకు ఏ ఆపద రాదు, ఏ నింద రాదు, ఏ భయం రాదు, ఏ తెగులు రాదు, ఏ కీడు రాదు, ఏ శాపము కూడా నిన్ను అంటదు. కారణం, నువ్వు యెహోవాను నమ్మావు. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచావు, స్థిరంగా పునాది వలె నిలబడ్డావు కనుక, నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక, నీవు నిత్యము సియోను కొండవలె. ఆల్వేస్ నువ్వు స్థిరంగా, గట్టిగా, పటిష్టంగా యేసయ్య బండ మీద, క్రీస్తు అనే బండ మీద నువ్వు పునాదిలో కట్టబడ్డావు కనుక నువ్వు స్థిరంగానే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మన వారు ఉంటే ఈరోజు నమ్మాలి. ఆయనను నమ్మాలని దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఒక మార్కు సువార్తలో కూడా ఒక మాట రాయబడి 16:16 నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమని రాయబడి. ఇంకా రాయబడింది ఏంటంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడని రాయబడింది. నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని రాయబడింది. అంటే చాలామంది అంటారు, నమ్మకపోతే ఏమైంది? అందుకే ఈ మాట, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. అంటే దేవుణ్ణి నమ్మినవాడు, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభు, ఆయనే ఈ లోకాన్ని నిర్మించాడు, సృష్టించాడు. సూర్యుడిని, చంద్రుడిని, జలరాశులను, వృక్షజంతుజాలాలను సమస్తము ఆయన మూలంగా కలిగిను. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు గనుక. అందుకే ఆయన అన్నాడు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు. హల్లెలూయా. అంటే దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మి నీ పాపాలు ఒప్పుకొని, నీ శాపాలు ఒప్పుకొని, నువ్వు కీడు నుండి విమోచింపబడి, పాపం నుండి విమోచించబడి, యేసయ్య రక్తంలో కడగబడి, ఒక విశ్వాసిగా, ఒక భక్తుడిగా, ఒక నమ్మకమైన వాడిగా, ఒక మంచి వ్యక్తిగా మార్పు చెంది నువ్వు బాప్తీసం పొందితే నువ్వు రక్షింపబడతావు. లేకపోతే అంటున్నాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. సామాన్యంగా నువ్వు భూమి వెనక రాలా, నా ప్రియమైన సహోదరి సహోదరులు. దేవుడు నిన్ను ఆనాది కాలంలో ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో పిండంగా ఉండగానే నీకు ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని, ఒక మనిషి రూపాన్ని ఇచ్చి భూమి నిన్ను తీసుకొచ్చాడు. అది నువ్వు గమనించాలి. నువ్వేదో ఎలా ఎలా వచ్చావు అనుకుంటే కాదు,
అందుకే దేవుడు అంటున్నాడు ఒక ఆత్మ నశించటం నాకు ఇష్టం లేదంటున్నాడు. కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చింది మనందరి కోసం వచ్చాడు. ఇదిగో ఆయన తన ప్రజలను వారి పాపంలోండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడునని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అమరుడు, ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు. ఆయనను కలిగి మనం ఉండాలి. అందుకే అంటున్నాడు నమ్మాలి నువ్వు, బాప్తిసం పొందాలి, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆ కృప రెక్కల చాట్లో నీకు రక్షణ కలుగుతుంది. నమ్మలేదనుకో అది శిక్షకరేపు పాత్రుడు అవుతాడు. ఈ మాటలు నువ్వు విని వాటిని పెడచి విని పెడితే రేపు ఆయన రాకడ దినంలో నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దేవుని నమ్మితే నీకు గొప్ప దీవెనలు వస్తాయి. హల్లెలూయా. ఇంకా రాయబడింది ఏమంటాడంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని రాయబడింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మితే దేవునికి సాధ్యం. అంటే దేవుని నమ్మితే సమస్తం నీకు సాధ్యమే. నువ్వు ఎలాగైనా సరే, అంటే నమ్మకం మీన్స్ నమ్మకం అర్థం విశ్వాసం. హల్లెలూయా. ఆ విశ్వాసం కావాలి క్రైస్తవుడికి. మనిషికి బ్రతకటానికి గుండె అవసరం, శబ్దం. క్రైస్తవుడికి ఏం కావాలో తెలుసా? విశ్వాసం కావాలి. హల్లెలూయా. ఆ విశ్వాసమే అతన్ని క్రైస్తవుడని పిలుస్తుంది. హల్లెలూయా. ఆ నమ్మకమే, ఆ మనస్సాక్షే, నీలో ఉన్న విశ్వాసమే నీ దేవుని ఎలా స్తుతించాలో, ఆరాధించాలో, నీ దేవుని చూసి నువ్వు ఎలా భయంభక్తి కలిగి ఉండాలో, నీలో ఉన్న విశ్వాస పరిమాణాన్ని బట్టే ఉంటుంది. అందుకే అంటాడు నీవు నమ్మాలి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈ మాట ఎందుకు అంటాడంటే మరియా మార్త లాజరు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఈ మాట మాట పాడాడు యేసయ్య. ఎందుకమ్మా మరియా మార్త మీరు అలా బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు? జీవమును పునరుద్ధానము నేనే. హల్లెలూయా. యస్, జీవము పునరుద్ధానం నేనేనా. మా మనిషిని నిర్మించింది, పుట్టించింది, నేనే బ్రతికిచ్చేది, జీవాన్ని నేనే, పునరుద్ధానినే. నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు, నా ఎందు నమ్మకం ఉంచిన వాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు. ఇక బ్రతికిన వాడు ఇక ఎన్నటికీ సరిపోడు. హల్లెలూయా. యేసయ్య మార్గదర్శి, చనిపోయి తిరిగి లేచాడు, ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. అన్ని సమాధులు క్లోజ్ చేయబడ్డాయి. యేసయ్య సమాధి ఈరోజు ఓపెన్ చేయబడింది. ఇప్పటికీ అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచాన్ని, చరిత్రను తిరిగి రాచాడు దేవుడు. ఆయన నమ్మితే నువ్వు బ్రతుకుతావు. యస్. ఆయనకి అంటాడు నమ్మితే నా దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను మనం చూడాలి. హల్లెలూయా. దేవుని మహిమను చూడాలి ఎప్పుడంటే నువ్వు నమ్మితే ఆయన మహిమను కల్లారా చూస్తావు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2:10 మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది బాప్తిసం పొందుతారు, చాలామంది దేవుడు నమ్ముతారు. 1 నెల వ్యాలిడిటీ, 2 నెలల వ్యాలిడిటీ, 3 నెలల వ్యాలిడిటీ, 1 సంవత్సరం నమ్ముతారు, లోకంలో కలిసిపోతారు. 2 సంవత్సరాలు నమ్ముతారు, మళ్ళీ ఈ లోకంలోనే వెళ్ళిపోతారు. చాలామంది ఒకసారి ఎలిగించబడిన తర్వాత నీవు మరలా ఎనికి వెళితే నిన్ను సాధ్యపరచట అసాధ్యమని రాయబడింది బైబిల్లో. ఒకసారి నువ్వు ఎలిగించబడ్డావు, మరలా ఎందుకు బ్యాక్ అవు? వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఒక్కసారి గమని. దేవుడు అంటున్నాడు నువ్వు ఒకరోజు కాదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మరణం వరకు నమ్మకంగా నా కోసం బ్రతకాలి. హల్లెలూయ. మరణం వరకు బ్రతకాలి, మరణం వరకు క్రీస్తులో మనం జీవించాలి. దేవుడు నీకు సకల ఆశీర్వాదం. నీకు ఏది కావాలన్నా దేవుడు ఇస్తాడు. ఆయన సమస్తము నిర్మించిన దేవుడు గనుక మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ త్వరగా రాబోతున్నాడు. ఆయన అంటున్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీరు సిద్ధపరచుకొని మీరు ఉండాలి. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. లోకంలో పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మనం నివసిస్తున్నాం. మన దేవుడు ఇప్పటి వరకు కాచి కాపాడాడంటే ఎంత గొప్ప దేవుడు. ఆయనకు ఎంతగానో మన కృతజ్ఞత వస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు నా కుమారుడా, నా కుమార్తె మరణం వరకు నమ్మకంగా బ్రతుకు నా కోసం, నీ పిల్లల కోసం, ఇదిగో మన యొక్క విశ్వాసం కోసం, నమ్మకం కోసం నువ్వు బ్రతికితే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా.
జీవ కిరీటాన్ని ఇస్తా. దేవుని బిడ్డ జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తామని. కనుక మనము మరణం వరకు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే నా దేవుడు నీకు జీవ కిరీటాన్ని చిద్ద చేశాడు. ఆ జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి. సియోనులో దేవునితో మనం నివసించాలి. ఆయనను మనం స్తుతించాలి. ఆయన మహిమపరచాలి. మన యేసయ్య త్వరగా రానున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఒకసారి యోహాను సువార్త 20:25-24 వచనాల్లో రాయబడింది. ఒకసారి ఏం జరిగిందంటే యేసయ్య ఈ లోకంలో సిలువ వేయబడ్డప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన వెంట తిరిగినటువంటి కొంతమంది శిష్యులు కొంతమంది విశ్వాసులు అయితే అక్కడ ఏం జరిగిందంటే యేసయ్య తిరిగి ముందే చెప్పాడు, నేను సిలువ వేయబడతాను, సమాధి చేయబడతాను, సమాధిలో నుంచి మూడు దాన్ని తిరిగి లేస్తానని యేసయ్య లేచినప్పుడు చాలామంది నమ్మారు. కానీ అక్కడున్న ఒక తోమా అనే వ్యక్తి నమ్మలేకపోయాడు. చూడండి, చాలామంది ఇక్కడ మనం దేవుణ్ణి నమ్ముతున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసాలు అంటున్నాం, కానీ మనసుపూర్వకంగా యేసయ్య నమ్మలేకపోతాను. నువ్వు కావాల్సింది అపనమ్మకంతో అడుగుతున్నావు, ఇది వస్తుందా, ఇది జరుగుద్దా, ఇది రాదు, ఇది పోద్ది అని అపనమ్మకం అవిశ్వాసమే నీవు పొందుకోలేకపోతున్నావు. ఇది జరుగుతుంది నిశ్చయంగా నా దేవుని దృష్టిలో నేను నమ్ముచున్నానని రుడిగా చెప్పలేకపోతున్నాను. తోమా పరిస్థితి అదే అయిపోయింది. యేసయ్య గుడ్డివాడి కళ్ళు ఇచ్చినప్పుడు చూశాడు, కుంటివాడి నడిచినప్పుడు చూశాడు, తోమా ఇదిగో పచ్చవాతం కలిగిన వాళ్ళని భౌతికంగా చూశాడు. అవన్నీ చూసినా యేసయ్య ముందే చెప్పాడు, నేను లేవు సరిపోయి తిరిగి లెగుస్తాను. లేచినప్పుడు కూడా తోమ యేసయ్య ఎక్కడ లెగిశాడు, ఆయన లెగవలేదు, అది భూతం, దయ్యం అన్నాడు. శిష్యులతో చెబుతున్నాడు, నేను ఆయన గాయాలలో ఏలిపిడి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. వాక్యం వింటున్నా క్రైస్తవ బిడ్డ, అందుకే యేసయ్య అంటాడు, తోమా వచ్చి ఆయన గాయాల్లో ఏలిపిడిచి వస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, తోమా చూచి నమ్ముట కంటే చూడకుండా నమ్మినవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ లారా, నమ్మకం గురించి నేను చెబుతున్నాను. యేసయ్య అంటున్నాడు తోమాతోటి, చూచి నమ్ముట కంటే చూడకుండా నమ్మినవాడే ధన్యుడు. ఈరోజు చాలామంది ఆయన లేకపోయినా ఆయన దేవుడిని నమ్ముతున్నారు. హల్లెలూయా. ఆలే ధన్యులు. తోమాకు లేని అర్హత, యేసయ్యను చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులుగా రాయబడ్డారు బైబిల్. మనము నీవు నేను ఆయన బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నేనే దేవుడిని అంటున్నాడు, నేనే రక్షకుని అంటున్నాడు, నేనే సజీవుడిని అంటున్నాడు. తోమాతో దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమాతో దేవుడు అంటున్నాడు, తోమా చూచి నమ్మట కంటే చూడకుండా నమ్మిన వాడే ధన్యుడు. సామెతలు 13:17లో నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. నమ్మకమైన రాయబారి, చాలామంది నిన్ను నమ్మి పనులకు పంపిస్తారు, చాలామంది నిన్ను నమ్మి ఉద్యోగులు చేర్చుకుంటారు, చాలామంది నిన్ను నమ్మి నీకొకటి ఇస్తారు. దాన్ని నమ్మకంగా బతికితే, నమ్మకంగా జీవిస్తే అనేకమైన, అందుకే అంటారు కొంచెంలో నమ్మకంగా ఉంటే నిన్ను అనేకమైన వాటి మీద నేను నమ్మకస్తుడిగా నిన్ను చేస్తాను. క్రైస్తవుడిగా విశ్వాసిగా ఒక చిన్న పని అప్పు చెప్పిన నమ్మకంగా బ్రతుకు, నమ్మకంగా జీవిస్తే నా దేవుడు తప్పక నేను ఆశ, దేవుని నమ్మితే ఆయన మహిమను చూస్తాం. కాబట్టి దేవుని వాక్యమని దేవుని బిడ్డ ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క నామాన్ని బట్టి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. ఈ బిడ్డలు నాయన అయ్యా ప్రభా, ఇప్పటివరకు నీ వాక్యం విన్నారు దేవా, నీకే మహిమ ఘనత తెచ్చుకోయా. ఇదిగో బైబిల్లో రాయబడినట్టుగా నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ప్రభా, నీ బిడ్డలను బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి, మహిమతోనే మీరేనైనా బలపరచండి. ఈ మాటలు నమ్మకమైన దీవెనలు మెండుగా కలుగు నమ్మకస్తులమని కనిపెడుచున్నాను అన్న ప్రభా. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరచమని మీరే తోడుకోను. యేసయ్య శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సండే, ప్రతి సండే 8:30 వరకు ఈ వాక్యం వస్తుంది. మీరందరూ ఈ వాక్యం విని దేవుని దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా విశ్వాస గృహము, కాకుమాని వారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.